ఆస్ట్రేలియా క్రికెట్ జే రిచర్డ్సన్ 14 కోట్లకు పంజాబ్ కింగ్స్, అలాగే సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మెరిస్ ఐపీఎల్ వేళలో సంచలనం సృష్టించాడు. అతడు ఏకంగా 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ టీం అతన్ని ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేస్తుంది. అతని కోసం ముంబై, బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు పోటీ పడి బిడ్లు దాఖలు చేశారు. కేవలం 75 లక్షల బేస్ ప్రైస్తో ఎంట్రీ ఇచ్చిన మెరిస్ చివరకు రికార్డు ధర పలకటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఏ ప్లేస్లో ఈ ధర పలకలేదు. ఇప్పటి వరకు యువరాజ్ 16 కోట్లతో తొలి స్థానంలో ఉండగా ఇప్పుడు ఆ రికార్డు కూడా మరుగున పడిపోతుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ప్లేయర్కు గతంలో 15.5 కోట్లు మాత్రమే దక్కాయి. ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్కు ఈ భారీ మొత్తానికి కోల్కతా కొనుగోలు చేసింది. మెరిస్ ఆ రికార్డును కూడా తిరగరాశాడు. ఇక ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు ఐపీఎల్లో ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. గత సీజన్లో అతనికి 10 కోట్లు ఇచ్చిన పంజాబ్ తరఫున దారుణంగా విఫలమయ్యాడు. టోర్నీ మొత్తంలో కనీసం ఒక్క సిక్స్ కూడా బాదలేదు. దీంతో ఆ టీం అతన్ని వదిలేసింది. కానీ ఈసారి 2 కోట్లు బేస్ ప్రైస్తో వేలలోకి వచ్చిన మ్యాక్స్వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అతని కోసం బెంగళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు బెంగళూరే అతన్ని దక్కించుకుంది. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ స్వప్న. ఈ రోజు ఐపీఎల్ వేలంలో కళ్ళు చెదిరే ధర క్రికెటర్లకు పలుకుతుంది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అటు ఇటుగా ఉన్నప్పటికీ క్రికెటర్లకు ఈ రేంజ్ లో ధర పలకడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫ్రాంచైజీలు క్రికెటర్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. ఈ రోజు జరిగిన వేలంలో మొత్తం 61 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. దాదాపు వేలం ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు చూస్తే ఐపీఎల్లో రికార్డు ధర క్రిస్ మోరిస్కు లభించింది. సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ అయిన క్రిస్ మోరిస్కు 16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇది ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే ఒక రికార్డుగా చెప్పొచ్చు. ఇంతకుముందు 2015లో యువరాజ్ సింగ్ భారత క్రికెటర్కు అత్యధిక ధర పలికాడు. అప్పుడు 16 కోట్లకు 2016 ఐపీఎల్ వేలంలో యువరాజ్ దక్కింది. కానీ దాన్ని కూడా క్రిస్ మోరిస్ ఈరోజు అధిగమించడం జరిగింది. ఆ తర్వాత 2 స్థానాల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లే ఉన్నారు. ఆస్ట్రేలియా చిచ్చర పెరుగు గ్లెన్ మ్యాక్స్వెల్, అతని బేస్ ప్రైస్ 2 కోట్లు అయితే అతనికి మొత్తంగా 14.25 కోట్ల ధర లభించింది. అతన్ని ఆర్సీబీ జట్టు కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకే చెందిన జే రిచర్డ్సన్కు 14 కోట్లు లభించింది. అతన్ని పంజాబ్ కింగ్స్ సాధించింది. మొత్తంగా ఈరోజు చూస్తే భారత క్రికెటర్లు నిరాశకి గురైనారు చెప్పొచ్చు. భారత క్రికెటర్లో ఇప్పటి వరకు శివం దూబేకు మాత్రమే అత్యధిక ధర పలికింది. అతను 4.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత స్పిన్నర్ పీయూష్ చౌలా 2.4 కోట్ల ధర పలికాడు. మిగతా క్రికెటర్లు కూడా అనుకున్న ఫేమస్ క్రికెటర్లు కూడా అనుకున్న ధర ఈరోజు లభించలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా బంగ్లాదేశ్ క్రికెట్ ముజఫీర్ రెహమాన్కు కానీ, ఆ తర్వాత శ్రీలంక క్రికెటర్లు కానీ ఈరోజు నిరాశ ఎదురైంది. వారిని తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మొత్తంగా ఈరోజు ఐపీఎల్ వేలంలో ధర రికార్డు స్థాయిలో పలకడం ఒక విధంగా కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ కూడా క్రికెట్కు ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. త్వరలోనే ఐపీఎల్ 14 ఎడిషన్ జరగబోతుంది. ఏప్రిల్లో దీన్ని నిర్వహించడానికి బీసీసీఐ ప్లాన్ చేసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.